ఫ్రెండ్స్, మన భారతదేశం గొప్ప విలువలు సంస్కృతి ఉన్న గొప్ప దేశం. అటువంటి దేశంలో విద్య అనేది ఒక కీలకం. ఈ విద్యను అందించడానికి విద్యా సంస్థలు, దానికి ప్రతినిధులుగా ఉపాధ్యాయులు విద్యను అందించడం జరుగుతుంది. అయితే ఉపాధ్యాయులు చేయకూడని 5 అంశాల గురించి మీకు తెలియజేస్తున్నాను. ప్రతి టీచర్ కంపల్సరీగా దీన్ని చూడాలి. మొట్టమొదటిగా ప్రతి టీచర్ బీఈడి చేసిండొచ్చు, డిఈడి చేసిండొచ్చు, లేదా టీచింగ్ ఫీల్డ్లో కొనసాగిండొచ్చు, ప్రైవేట్ స్కూల్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు, ప్రైమరీ కావచ్చు, ప్రీ ప్రైమరీ కావచ్చు, ఈ టీచర్స్ అందరూ చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే స్టూడెంట్స్ని తీవ్రంగా పనిష్మెంట్ ఇవ్వడం, లేదా స్టూడెంట్స్ని తీవ్రంగా భయపెట్టడం, స్టూడెంట్ని తీవ్రంగా విమర్శించడం ఇది చేయకూడదు. ఇది చేయడం ద్వారా వారు యాంటీ సోషల్ పర్సన్స్గా మీరు వారు తయారవడానికి అవకాశం ఉంది. అలాగే రెండవది వచ్చేసరికి డల్గా ఉండే స్టూడెంట్స్ని, నువ్వు డల్రా, నువ్వు చేయలేవురా, నీకు చేత కాదురా, నీకు చదువు రాదురా అనే విషయాలు ఎప్పుడూ చెప్పకూడదు. నువ్వు డల్ అయినా కూడా అద్భుతాలు సాధిస్తావు, నువ్వు స్లో లెర్నర్ అయినా అద్భుతాలు సృష్టిస్తున్నావు, ఈరోజు కాకుండా రేపు నీకు చదువు వస్తుంది అనే విధంగా డెఫినెట్గా వారికి అందించాలి. అంతేగాని నువ్వు డల్ అని, లేకుంటే నువ్వు చేయలేవని, నువ్వు చేతగానేవాడని, నువ్వు లాస్ట్ బెంచ్ అని ఇటువంటి కాన్సెప్ట్స్ రావు. మూడోది వచ్చేసరికి కమ్యూనికేషన్ పరంగా నెగిటివ్ కమ్యూనికేషన్ ఇవ్వకూడదు. ఎలా ఉంటుందంటే నువ్వు చదవకపోతే ఇట్ అవుతావు, నువ్వు చదవకపోతే ఆ విధంగా అవుతావు, నువ్వు చదవకపోతే పనికిమాలను అడుగుతావు, ఇలా నెగిటివ్ కమ్యూనికేషన్ని ఎట్టి పరిస్థితిలో ఇవ్వకూడదు. నువ్వు చదవకపోయినా కూడా అద్భుతాలు సాధించగలవు, చదవకపోయినా కూడా నీలో మానసికంగా నీలో ఉల్లాసం ఉంది, ఉత్సాహం ఉంది, నువ్వు గెలవగలవు, ఇటువంటి అంశాలు చేయాలి. నాలుగవది వచ్చరికి కుల, మత, ప్రాంతీయ భేదాలను వారి మీద రుద్దకూడదు. వారు ఒక మానవతా విలువలతో ఒక మనిషిగా, మంచి మనిషిగా ఎదగడానికి వాడికి విలువలు నేర్పించండి, ఆ విధంగా చేయండి. అంతేగాని కుల మత అంశాలను, రాజకీయ అంశాలను దయచేసి రుద్దొద్దు. చివరిగా టీచర్స్ ఇంపార్టెంట్ పాయింట్, నాలెడ్జ్ని అదేవిధంగా తెలివితేటలు, జ్ఞానము, ఆలోచన, చదువు, విషయ పరిజ్ఞానము, సామాజిక అవగాహనపై, సామాజిక అవగాహనపై లేదా సమాజంపై ఒక మంచి పట్టు ఉండేట్టుగా ఒక అవగాహనతో కూడిన విద్యను పిల్లలకు అందించాలి. ఇవి అందించినప్పుడు, ఈ 5 అంశాలు అందించినప్పుడు సమాజంలో భయంకరమైన వ్యక్తుల్ని ఉపాధ్యాయులు తయారు చేయడం ప్రారంభమవుతుంది. అందుకని డియర్ పేరెంట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, ఎవరైనా ఈ 5 అంశాలు పిల్లల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ఈ విధంగా చేస్తారని ఆశిస్తూ మీ డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్, మేనేజ్మెంట్ ట్రైనర్. మా లైఫ్ కీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి పరిచయం చేయండి. మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వచ్చరికి ఇక్కడ బెల్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. ఈ విధంగా చేస్తారని ఆశిస్తూ మీ డాక్టర్ సురేష్ బాబు.